ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించేవారే లేరట. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు. తన చర్యలే తనను 2004-2009 ఎన్నికల్లో ఓడించాయని, లేకపోతే ఓటమి అనేదే తెలియదని ఆయన అన్నారు. ఆ అనుభవాల నుంచి గుణపాఠాలను నేర్చుకుని అలా ముందుకెళ్తున్నామని చంద్రబాబు అంటున్నారు. హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో పాల్గొన్న ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సహచరుడేనని, ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ ను తానే కట్టానని, ఇక అమరావతిని నిర్మించే పనిలో ఉన్నానని చెప్పారు చంద్రబాబు. ఇలా 2 రాజధానులను నిర్మించే అవకాశం వచ్చిందని చెప్పారు. బాబుగారి మాటలు వింటుంటే కింద పడ్డా అనే సామెత గుర్తు రావట్లేదు.